చూడు, నేను ఈ వైసీపీ మేనిఫెస్టో చూస్తున్నా, 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు అనే హెడ్డింగ్ కింద వీళ్ళు ఏం రాశారంటే, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీసులు పరిగణలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మంది రిక్రూట్ చేస్తాము, సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదిక అవుట్ సోర్సింగ్ వారికి న్యాయం చేస్తాము. తర్వాత అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డుల జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితి మెరుగుపరుస్తాం, మన రాష్ట్రం తక్కువగా జీతం తీసుకుంటున్న విఏఓ సంఘమిత్ర యానిమేటర్ల జీతాలు 10,000 పెంచుతాము, విఆర్ఓ విఆర్ఏ జీతాలు మరియు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాము, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా ప్రాంతాల స్థలాలు లేని వారికి ఇళ్ళు పట్టాల్సింది, ఇట్లా చాలా ఉన్నాయి. ప్రాథమికంగా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినట్టుగా పక్క రాష్ట్రం కన్నా 1000 రూపాయలు అదనంగా ఇవ్వమన్నారు. అయితే వాళ్ళు ఒక ఫిక్స్డ్ శాలరీ కింద ఇప్పుడు మీరు ఇందాక ఉపకథలో చెప్పినట్లుగా 26,000 నా చూసి 18,000 అడిగినట్టున్నారు. మరి ఇప్పుడు 26,000 అని అంటున్నారు, 26 నుంచి 18కి వచ్చింది స్టార్టింగ్ డిమాండ్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, తెలంగాణలో ఆ ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి లెక్క ప్రకారం 10,000 రూపాయలు ఉంటే ఇక్కడ 11,000కి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ముందు వాళ్ళు 2022లో తెలంగాణలో పెంచారు, 13,000 చేసినట్టున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ డిమాండ్ 18,000, ఇప్పుడు మీరు చెప్పినట్టు 18,000 26 నుంచి 18 దగ్గరకు వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చూసినా ఇంతమందికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 1000 రూపాయలు అదనంగా ఇవ్వాలి కదా. అదే అంటే అంతకు ముందు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న దాని మీద పెంచి ఇచ్చారు, ఇప్పుడు ఈ లోపు మళ్ళీ వాళ్ళు ఎలక్షన్స్ ముందు వాళ్ళు పెంచారు, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు వీళ్ళు పెంచాలి. అది పెంచాలి. వాళ్ళు ఏమని చెప్పారు, 99.5% మేనిఫెస్టో అమలు చేశామన్నారు, కానీ పరిశీలిస్తున్న ప్రతి అంశంలో కూడాను డొల్లతనం కనబడుతుంది. ఇది ఇక్కడ మనం అధికార పక్షం, మా సోదరు హనుమంత్ రెడ్డి గారి లేదా అధికార పక్షం కానీ చెప్పాల్సిన అంశం. మీరు ఇచ్చిన హామీ కదా, ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తారు వృద్ధుల పింఛన్ని, జనవరి నెల నుంచి ఇస్తామంటున్నారు. ఎందుకు, మీ ఎన్నికల వాగ్దానమే కాబట్టి అంచెలంచెలకు పెంచుతున్నారు కాబట్టి 2,50,000 చెప్పుకుని పెంచుకొచ్చి ఇప్పుడు 3,000 చేశారు. మరి ఇది కూడా ఎన్నికల ప్రామిసే కదా. మరి వాళ్ళు అడిగిన 1000 రూపాయలే కదా మీరు పెంచుతానంది, ఇప్పుడు వాళ్ళు 18,000 అడగచ్చు, 26,000 అడగచ్చు, ఇంకా కొమ్మ చిటార కొమ్మలు ఉన్న కోతిని కూడా తమ్మని అడగచ్చు. కానీ మీరు ఇస్తామన్న ప్రామిస్ మీరు చేస్తే వాళ్ళ నోటికి తాళం వేయచ్చు కదా, పోనీ కనీసం మాట వలసకన్నా చెప్పచ్చు కదా, ఎన్నికల సమయం కదా. మరి ఎందుకు చేయట్లేదు అంగన్